అందరూ బాగున్నారా? ఒక్కసారి గట్టిగా అన్ని పీడికలు లేపారు. జై తెలంగాణ. ఇంతే నాకు చెప్పాలని గమ్మత్తంగా ఇంతేనా? ఇదే ఇదే ఇప్పుడు సిరిసిల్లలాగా అభివృద్ధి కావాలన్నాడు. మరి సిరిసిల్ల కంటే సౌండ్ ఎక్కువ ఉండాలా లేదా? మరి సిరిసిల్ల కంటే మెజారిటీ కూడా ఎక్కువ ఉండాలా లేదా? జై తెలంగాణ. ఆరు గుర్తుకే ఇక్కడ ఎన్నికల్లో కొద్దా మామూలు కాదా మీరు? జై తెలంగాణ. కింద చూస్తున్నా పెద్దమ్మ ఆకుపచ్చ చీర ఏం సంగతి మాదాని కాదరు? ఓటు కారు గుర్తుకేనా? ఆకుపచ్చ చీర నిన్నే చూస్తున్నాడు చూడుగా అందులు సిగ్గుపడక చూడు. గౌరవనీయులు మా సోదరులు, మీ అందరి ఆశీర్వాదంతో చొప్పదండి నియోజకవర్గాన్ని గత 5 సంవత్సరాలుగా కోవిడ్ వచ్చినా ఏదొచ్చినా మీకు ఒక అన్నగా తమ్ముడుగా ఎల్లవేళలా ఇక్కడ అండగా ఉంటూ మీకోసం పనిచేస్తూ దబ్బని ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినా కేవలం మీ నియోజకవర్గం గురించి మాత్రమే మాట్లాడే అద్భుతమైన నాయకుడు సౌమ్యుడు అందరికీ తల్లో నాలుకలాగా కలిసిపోయే సోదరుడు మా అన్న సుంకే రవిశంకర్ గారు తిరిగి మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులతో డిసెంబర్ 3 నాడు మళ్ళీ కాబోయే చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారికి వేదిక పైన ఉన్న గౌరవనీయులైన నాయకులందరికీ వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున ఇయ్యాల మార్కెట్ గల్లి మొత్తం నిండిపోయేటట్టు మిద్దలన్నీ నిండేటట్టు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. 30 తారీఖు నాడు ఎలక్షన్ ఉంది. ఏ గుర్తు మనది? ఎక్కడికక్కడ అడుగుతున్నా ఏ గుర్తు మనది? కారేనా? పక్కానా? ఏం అనుమానం పెట్టుకోవద్దా? మరి ఇక్కడ ఒక ఆయన ఏడుస్తున్నాడుగా, నేను చచ్చిపోతా చచ్చిపోతా వాళ్ళ కొడేస్తే మనం చచ్చిపోతాం. అది ఆలపెట్టుకోరు. ఆయన చచ్చిపోవడం బతకడం తర్వాత సంగతి, కానీ వాళ్ళకి దెబ్బన తప్పిదారి ఓటేస్తే అదే తమ్మి నేను ఈడ మొత్తుకొని వాడ మొత్తుకుంటే ఎవరికి అర్థమవుతుందా? ఓ తమ్ముడు దండం పెట్టకు చెవులు జోరిగలకిన 30 వాళ్ళకు ఓటేస్తే మనం చచ్చుడుకాయ. ఆయన ఏమంటాడు? నేను ఒక్కసారి ఓడిపోయినా 2 సార్లు ఓడిపోయినా నాకు ఇసారి అవకాశం ఇవి మీ దండం పెడతా. వాళ్ళకు ఒక అవకాశం కాదు, 11 అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదొక దగుల్బాజీ పార్టీ. 11 సార్లు అవకాశాలు ఇచ్చిన 55 ఏళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అవకాశం ఇచ్చిన సాగునీరియన్ పార్టీ, సాగునీరియన్ పార్టీ, కరెంటియన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్క మాట యాద చేసుకోండి, చెప్పదండిలో 2014 మునుపు ఆనాడు ఏదన్నా ఊర్లే లేదా మన చొప్పదండిల్నే ఎవరన్నా ఒక పెద్ద మనిషి మన కులపోడో సుట్టపోడో తెలిసినోడో చచ్చిపోతే ఏంటి ఆ రోజు కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ రాకముందు పరిస్థితి? మనమే కదా ఫోన్ చేసి బతున్నాం, అన్నా మాకు తెలిసిన పెద్ద మనిషి చచ్చిపోయిండు, ఇప్పుడే అంత్యక్రియలు అయినాయి, బాయి కాడిపోతున్నాం, నీకు దండం పెడితే ఒక 15 నిమిషాలు కరెంటి స్నానం చేయాలి లేకపోతే ఇంట్లోకి రానియరు అన్న మాట వాస్తవమేనా అన్నాడు? వాస్తవమేనా అమ్మా? రోజు కరెంటు లేని మాట వాస్తవమేనా? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏంది? కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంటు పరిస్థితి, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయి కడవి పడిగాపులు, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి ఆడపోయి పండుకుంటే పాము గుడి చచ్చిపోయిన కొంతమంది, తేలుగుడి చచ్చిపోయిన కొంతమంది, నక్సలైట్లు అనుకుని పోలీసులు కొట్టి చంపిన వాళ్ళు మరి కొంతమంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ అంటే మళ్ళా ఎరువుల దుకాణం ముందు లైన్లు, ఇతనాల దుకాణం ముందు లైన్లు. యాద్ చేసుకోండి ఒకసారి, ఇంత జల్ది మర్చిపోవద్దు. ఎట్లుండే ఆనాడు, ఇవాళ ఎట్లయింది కరెంటు? ఆ రోజు కరెంటు ఉంటే వార్త కాంగ్రెస్ హయాంలో, ఇవాళ కేసీఆర్ వచ్చినాక కరెంటు పోతే వార్త అనేది వాస్తవమా కాదా ఒక్కసారి మీకు చప్పట్లతో చెప్పాలని నేను కొడతా ఉన్నా. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, ఆలోచించు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడవచ్చునా కరెంటు గురించి? రేవంత్ రెడ్డి అంటాడు 5 ఉన్నది కరెంటు నాకు అలవడలేదు అంటాడు. నాకు తెలుగు అడుగుతా కరెంటు అలవడతా అదే ఎవడన్నా మెడకాయ మీద తలకాయ అంటాడు ఆ కరెంటు ఆడుందని. అందుకే అంటున్నా నేను, మన రవిశంకర్ అన్న మంచోడు, రవిశంకర్ అన్నకు చెప్పి చొప్పదండిలో ఒక జబర్దస్త్ ఏసీ బట్టు పెట్టిస్తా, ఏసీ బస్సు. ఆ ఏసీ బస్సులో మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ ఎక్కువ, రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేసిన ఆయన, ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అందరు ఎక్కువ. ఆ బస్సులో బిర్యానీ కూడా పెడతాం కావాలంటే పెట్టి చొప్పదండి నియోజకవర్గంలోని ఏ మండలి పోతారో వాళ్ళు ఇష్టం.
గంగాధర పోతారా, ఉద్యారం పోతారా, బోయిపల్లి పోతారా, చొప్పదండి పోతారా, వాళ్ళ ఇష్టం మలయాళ పోతారా, కొడిమేళ పోతారా, ఎక్కడికన్నా పోని పోయి ఏ రోజు పోతారో వాళ్ళ ఇష్టం, ఏ మండలి పోతారో వాళ్ళ ఇష్టం, ఏ ఊరు పోతారో వాళ్ళ ఇష్టం, ఏ యాల పోతారో వాళ్ళ ఇష్టం. పోయి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కరెంటు వస్తలేదు వస్తలేదు అంటారు కదా, అందరు ఒర్రి లైన్ లో నిలబడుగ్రి, గట్టిగా కరెంటు వైర్లు బిగబట్టుకొని నిలబడి, కరెంటు వస్తుందో వస్తలేదో మీకే తెలుస్తుంది, దరిద్రం కూడా విక్తుంది ఆయన మొత్తం రాష్ట్రానికి. నేను ఒక్కటే అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడవచ్చునా కరెంటు గురించి? సింగు లేని బతుకులు ఎట్లుండే కరెంట్? ఆ రోజు మా ఆడబిడ్డలు పని చేసి దినమంతా పనిచేసి మధ్యాహ్నం ఒక అర్ధగంట పంకా వేసుకొని పండుకుందామంటే ఉంటుండే నా కరెంట్? ఆ రోజు ఇక్కడ దుకాణం ఉంది ఒక వైండింగ్ వర్క్స్ అని, ఇక్కడ వైండింగ్ వర్క్ లో పెద్ద పని లేదు, ఎందుకంటే మోటార్లు కాలు లేదు, ట్రాన్స్ఫార్మర్లు వేలు లేదు, జనరేటర్లు లేవు, ఇన్వర్టర్లు లేవు, మొత్తం జనరేటర్ల కంపెనీలు ఇన్వర్టర్ల కంపెనీలు దివాలా తీసినేయాలి ఈ రాష్ట్రంలో. అదే విధంగా మా ఆడబిడ్డలు ఇంకొక మాట యాడ్ చేసుకోవాలి, కాంగ్రెస్ వల్ల ప్రభుత్వంలో ఆనాడు వాళ్ళ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే భయం ఎత్తుండే, ఏదైనా ఊరుకోవాలంటే సర్పంచ్ భయం, ఎంపీటీసీకి భయం, ఎమ్మెల్యేకి భయం, జెడ్పీటీసీకి భయం, ఎంపీపీకి భయం. ఎందుకు? ఏడ పోతే ఏడ మా ఆడబిడ్డలు ఆడబిడ్డలు బిందలండం పెడతారు, కుండలండం పెడతారు, నీళ్ళే ఉన్నాయి, బోర్లు లేవు, మోటార్లు లేవు అని తిడతారు అని భయం. ఇలా ఉన్నదా గోస? మంచినీళ్ళ బాధ ఉందా లేదా? అక్కడ మా ఆడబిడ్డలు అడుగుతు ఉన్నదా మంచినీళ్ళ బాధ లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ గారు అయితే గట్టిగా చప్పట్లతో మరి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. 55 ఏళ్ళు అవకాశం ఇచ్చినా కరెంట్ ఇయ్యలే, తాగునీరు ఇయ్యలే, సాగునీరు ఇయ్యలే. కానీ మిమ్మల్ని 4 మాటలు అడుగుతా, ఈ 9.5 ఏళ్లలో 2.5 ఏళ్లు కరోనాకి వెయ్యి, 2.5 ఏళ్లు కరోనాకి వెయ్యి, అలా ఎమ్మెల్యే గారు గెలిచినాక ఈ టర్మ్ లో దానికి సగం టర్మే పనిచేయగలిగాడు, ఎందుకంటే 2.5 ఏళ్లు ఆ కరోనాలు ఉలిక వేయింది, 2.5 ఏళ్లే పనిచేసినట్టు లెక్క. మీ అందరు నేను కోరేది ఒకటే, ఒక్క మాట చెప్పరు నాకు, రైతు బంధు ఇచ్చిన నాయకుడు ఎవరు? రైతు బీమా ఇచ్చిన నాయకుడు ఎవరు? కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నాయకుడు ఎవరు? షాదీ ముబారక్ పెట్టిన నాయకుడు ఎవరు? ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చిన నాయకుడు ఎవరు? ఈ రోజు మీ చొప్పదండి నియోజకవర్గానికి కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? కరెంటు నిండా ఇట్లా ఎన్నో చేసుకున్నాం, మీరు ఒక్క మాట ఆలోచించండి. అలా చొప్పదండి మున్సిపాలిటీ చేసింది ఎవరు? చొప్పదండి పట్టణానికి 125 కోట్ల రూపాయలు ఇచ్చింది ఎవరు? ఎన్నో పనులు చేసుకున్నాము. ఇక మా ఆడబిడ్డలు అడుగుతారు, సరే అవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ ఈసారి గెలిచినాక సంగతి ఏందని అడుగుతున్నాం. అంతేనా? ముఖ్యంగా కోడళ్ళు కొద్దిగా కోపంగా ఉన్నారు మా మీద, వాడున్నారు కోడళ్ళు కొద్దిగా కోపంగా ఉన్నారు, ఎందుకంటే అత్తలకేమో పెన్షన్ రావట్టి ఆసరా పెన్షన్, ఆ సంగతి ఏంది? మా ముచ్చట చెప్పు మీటా అయిన తర్వాత అంటుంది. మా కోడలు పిల్లలందరికీ చెప్తున్నా నేను ఒక మాట, ఇక్కడ ఉన్న కోడళ్లకు ఇక్కడ ఉన్న కోడళ్లకు చెప్తున్నా, మరి మీ అందరి కోసం కేసీఆర్ గారు ఆలోచన చేసిండు, ఆలోచన చేసి డిసెంబర్ 3 తర్వాత ఒక కొత్త పథకం, కళ్యాణ లక్ష్మి లెక్కనే ఒక కొత్త పథకం, దాని పేరు సౌభాగ్య లక్ష్మి. నెలకు 3000 రూపాయలు 15 ఏళ్ళు నిండిన ఆడపిల్లలందరికీ ఇచ్చే కార్యక్రమం మంచిదేనా? మంచిదైతే గట్టిగా సపోర్ట్ కొట్టాలి. వీడియోలు చుట్టే అక్కజల్లెలు ఉంటారా చొప్పదండ్ల ఉన్నారా? వీడియోలు చుట్టే అక్కజల్లెలను ఈ దేశంలో ఎవడన్నా వర్తించుకున్నాడా? ఇదివరకు కేసీఆర్ రాకముందు ఎవడన్నా పెన్షన్ ఇచ్చిండా? అక్కడ ఒక చెల్లి అంటుంది, అగో నా కట్ ఆఫ్ డేట్ పెంచాలి, నాకు మరి నాకు రాకపోయా అంటుంది. నేను ఒకటే మొన్న నాకు 6 నెలలు కూడా ఇట్లే అడిగిను, అడిగితే నేను ఒకటే అడిగిను, అవు చెల్లె మరి ఇదివరకు 55 ఏళ్ళు దేకినోడు లేకపోయా, బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చినోడు లేకపోయా, మరి అలా 1 లక్ష మంది 4.5 లక్షల మంది కష్టాంది, రానోళ్ళు ఒక 10-20 వేలు ఉంటారేమో, మరి మమ్మల్ని నిద్రపడితే మీరు ఇదే కదా అన్న, అంటే ఏమన్నా దొరికేనా అన్న? ఎవడైనా సరే నడిచే ఎద్దును ఓడిస్తాడు కానీ పండుకున్న దున్నపోతును ఓడిస్తాడు ఎవడన్నా? కాంగ్రెస్ వాడు ఇస్తాడా అన్న? మాకు తెలియదా? ఇదివరకు ఇచ్చిన ముఖమే నా వంది, ఇదివరకు 200 రూపాయలు ఇచ్చిన ముఖం వాడు పెన్షన్ ఇస్తా అంటే మేము నమ్ముతామా అని మాట్లాడింది. నేను ఒకటి అడుగుతున్నా, మా అక్క చెల్లెలని అన్న తమ్ముల్ని 200 రూపాయల పెన్షన్ ఉండే కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు, ఇలా వాడే వచ్చి మాట్లాడుతున్నాడు 4000 ఇస్తా అని నమ్ముతారా? అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మ బంగారు కాదు చేస్తారా? అధికారంలో ఉన్నప్పుడు 200 దాటినోడు ఇలా నరికితే 4000 ఇస్తా, 40000 ఇస్తా, మోచేతికి బెల్లం పెడతా ఆగమైదామా? అడ్డమైన మాటలు అడ్డమైన కథలు. ఇదివరకు అధికారం ఉన్నప్పుడేమో కరెంట్ ఇయ్యే చేత కాదు, మంచినీళ్ళు చేత కాదు, 55 ఏళ్ళున్నా ఎన్నడూ 200 దాటి పెన్షన్ ఇయ్యలే, ఆడపిల్లల పెళ్లిలకు పైసలు ఇయ్యలే, కేసీఆర్ కిట్ ఇయ్యలే, మధ్యాహ్నం పూట సన్న బియ్యంతో భూమ పెట్టలే, ఇవేమి చేయలే, కానీ ఇలా మాత్రం ఆకాశంలో ఉన్న చందమామని కూడా తీసుకొచ్చి చొప్పదండి చౌరస్తాలు కట్టేస్తా అంటాడు. అమ్ముతామా ఓట్ల కోసం?
నమ్మి మోసపోదామా? ఒక్క సౌభాగ్య లక్ష్మి కాదు, కరుణమ ఆడబిడ్డను ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఇక్కడ బీజేపీ కూడా పోటీ చేస్తాను, బుడిగే శోభనేనా? బుడిగే శోభక్క పోటీ చేస్తాను. ఓయో మా శోభక్క నోరు పెద్దది, లొల్లు ఎక్కువ, బొబ్బె ఎక్కువ, పని తక్కువ. ఇదివరకు ఉన్నప్పుడు చేసింది ఏం లేదు. వాళ్ళని తిట్ట వీళ్ళు తిట్ట అనవసరంగా నోరు వారేసుకోను. అందుకే పక్కకు పెట్టుడు అయితే అలవై మోడీ కొప్పల దూరింది. నేను మోడీ గారి గురించి ఒక మాట చెప్పాలి. మోడీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది 2014 ఏమన్నాడు? మన్మోహన్ సింగ్ నువ్వు జరుగు, సిలిండర్ ధర కొండెక్కితే ఏం చేస్తున్నావు, జరిగిపో పక్కకు. నాకు మా ఆడబిడ్డలందరూ సిలిండర్ నమస్కారం పెట్టుండ్రి, దండం పెట్టుండ్రి, నాకు గుద్దుండ్రి అన్నాడు. గుద్దినాం, ఏమైంది? తర్వాత మనం వంగబెట్టి దెబ్బ దెబ్బ గుద్దిం. 400 సిలిండర్ ఎంతైంది? అలా 400 సిలిండర్ ఎంతైందమ్మా? 1200 అయిందా? అందుకే కేసీఆర్ గారు అంటున్నారు, ఏ 800 రూపాయలతో మోడీ పెంచిండో ఆ 800 నేను భరిస్తా, మా ఆడబిడ్డలకు 400 రూపాయలకి సిలిండర్ ఇస్తా డిసెంబర్ తర్వాత అంటే. మంచిదేనా ఇది? ఇంకొక రెండు స్కీములు కొత్తవి వస్తున్నాయి, మంచి స్కీములు. ఇలా తెలంగాణ భారతదేశం మొత్తంలోనే బ్రహ్మాండంగా వరి పండించుట్ల, బియ్యం పండించుట్ల నంబర్ 1 రాష్ట్రమైంది. మీ కష్టంతో రైతు బంధించుడుతోని, 24 గంటల కరెంట్ ఇచ్చుడుతోని, రైతు బీమా ఇచ్చుడుతోని, కాళేశ్వరం నీళ్లు రావడంతో మొత్తం భారతదేశంలోనే వరి పండించే నెంబర్ 1 రాష్ట్రం పంజాబ్, హర్యానా దాటి తెలంగాణ అయింది. అందుకే కేసీఆర్ గారు ఒక ఆలోచన చేసింది, ఇలా దేశానికే గువ్వ పెడుతుంది నా తెలంగాణ, నా తెలంగాణ రైతన్న దేశానికే గువ్వ పెట్టే స్థాయికి వచ్చిండు. అందుకే మనోళ్ళకు ఎవరెవరికైతే తెల్లరేషన్ కార్డులు ఉన్నాయో, తెల్లరేషన్ కార్డు ఉన్నాయో సార్ శైలావటు, రానోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా జనవరి నెలలో కొత్త కార్డులు ఇస్తాం, రంది పెట్టుకోకండి. కొత్త కొత్త కరెంట్లు, కొత్త పెన్షన్లు జనవరి నెలలో ఇస్తాం, ఎవ్వరు రంది పెట్టుకోకండి. 93 లక్షల తెల్ల కరెంట్లు ఉన్నాయి తెలంగాణలో. రాను వాళ్ళు ఉంటే గింటే 1 లక్ష ఉంటారు, 2 లక్షలు ఉంటారు, వాళ్ళకు కూడా ఇస్తాం. 93 లక్షల మందికి ఇచ్చి 1 లక్ష మంది మీద పగబట్టే పిచ్చోళ్ళం కాదు, తప్పకుండా మీకు అవి కూడా ఇస్తాం రంది పెట్టుకోకండి. ప్రతి తెల్ల కార్డు ఉంటే ప్రతి కుటుంబానికి ఇలా దొడ్డు బియ్యం వస్తుంది. కానీ కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఆ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాము. అదే విధంగా మన కేసీఆర్ గారు ఖమ్మానికి పోయినప్పుడు అక్కడ ఒక ఆడబిడ్డ అడిగింది, అన్న మరి రైతు బంధు ఇస్తున్నావు మంచిదే, రైతు బీమా ఇస్తున్నావు మంచిదే, కానీ అన్ని భూములను ఇస్తున్నావు అన్న భూమి లేదు నా సంగతి ఏంది అని అడిగింది. అందుకే సార్ ఒక కొత్త ఆలోచన చేసిండు, మంచి ఆలోచన పేదల కోసం. తెల్ల కార్డు ఉంటే చాలు, మీకు పొలం జాగా ఉన్నా లేకపోయినా, రైతైనా రైతు కూలైనా కౌలు రైతైనా, మరి బ్రహ్మాండంగా తెల్ల రేషన్ కార్డు ఉంటే 5 లక్షల జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా అనే కొత్త కార్యక్రమాన్ని రైతు బీమా లెక్కనే. ఏ కారణం చేత ఆ కుటుంబ పెద్ద చచ్చిపోయినా వారం రోజుల లోపల ఎల్ఐసి ద్వారా మీ దగ్గరికి ఒక చెక్ వస్తుంది, కుటుంబానికి ధైర్యం ఉంటుంది. మంచి కార్యక్రమం అనేది, కుటుంబానికి ధైర్యం ఇచ్చే కార్యక్రమం. మనమేమో ఇట్లా మంచి పనులు చేసుకుంటూ ముందుకొస్తున్నాం. సాగునీరు, తాగునీరు, ఎమ్మెల్యే సభ ఏమంటుండు, నా సాగునీరైంది, తాగునీరైంది, మా కాడికి పరిశ్రమ రావాలి, ఇంకో కొన్ని పైసలు కావాలి, మా మున్సిపాలిటీ మంచిగా చేసుకోవాలి, చొప్పదండిలో గల్లీ గల్లీలో సీసీ రోడ్లు మోరిలేయాలి, సిరిసిల్ల కంటే మంచిగా చేయాలంటుండు. మరి చొప్పదండిలో నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ దగ్గర చొప్పదండ్ల గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా? గాడిదలకు మేతేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా? సౌండ్ ఎందుకు వస్తలేదు? మీ దగ్గర వేరే ఉన్నది ఏంట? చొప్పదండ్ల వేరే నడుస్తుందా? పక్కన ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే పండ్లు వస్తాయా? పక్కన ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే వస్తాయా? మరి కాంగ్రెస్ వాళ్ళు కొట్టేసి పండ్లు కావాలంటే అయితాయా? కావు కదా. వాటిని చచ్చిపోతా చచ్చిపోతా అంటుండ్రు, మరి ఏం చేద్దాం? మనం చచ్చిపోతాం ఆ పార్టీ కొట్టేస్తే యాదు పెట్టుకోరు. మళ్ళా 3 గంటల కరెంటు, మళ్ళా 3 గంటల కరెంటు, మళ్ళా రాత్రి బాయి కాడబోయే వడ్డుడు గుళ్ళ ఎత్తుండ్రు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, తెలంగాణలో ఉన్నదంతా బీద బిక్కి రైతులు చిన్నోళ్ళు వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు? ఎవ్వలకు 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు. ఒక 10 HP మోటార్ పెట్టి గుంజుడు గుంజితే 3 గంటలు చాలంటుండు పార్కానికి. ఇక్కడ 10 HP మోటార్ ఉన్న వాళ్ళందరూ శైలావట్లు లేదా? ఒక్క దగ్గర ఉందా 10 HP మోటార్? ఒక అంత తెలివి మంత్రులు ఉన్నారు, మరి వాడు చస్తా అంటే మనం చద్దామా? వారికి అంత ఓటేసి నేను చచ్చిపోతా చచ్చిపోతా అంటే ఓటేస్తారా? కాదు, సిప్పటికి పడిపోతారా? సానుభూతికి పడిపోతారా? పడిపోకుడు, ఏడుస్తారు, తుడుస్తారు, అక్క అంటారు, చెల్లి అంటారు, ఆగం కాకురి. ఇలా రేవంత్ రెడ్డి ఇంకొక మాట చెప్పిండు, గొప్ప మాట, రైతు భద్రత దబ్బన రైతుకి ఇస్తే కౌలు రైతు చేయరట, కౌలు రైతుకి ఇస్తే రైతు చేయరట. కసటోళ్ళు కొట్లేద్దామా?
రైతు కౌలు రైతు కాదు, మొత్తం ఎంత కొట్టే శేఖర్లు ఉన్నారు వాళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు, రైతు బంధు దుబారా ఖర్చు కేసీఆర్ వేస్ట్ చేస్తాడు అంటాడు. మీరు ఆలోచించుకోండి, 73,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన కేసీఆర్ ను నమ్ముదామా? 55 ఏళ్ళు జిందగీలో ఒక్క రూపాయి ఇయ్యని కాంగ్రెస్ నమ్ముదామా? రైతులు ఆలోచించుకోవాలి. ఇంకొక మాట కూడా అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా రైతన్నలు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్టుండదో మీకు ఎరికే, ఇయ్యాలెట్టుందో మీకు అర్థమవుతుంది. అందుకే డబ్బాల ఓట్లు వేసినాడు ఆ బటన్ వచ్చేటప్పుడు ఒకటే ఒక్క ప్రశ్న అడుగుకోండి మనసులో, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి. ఎందుకంటే కరెంటు కావాలంటే కాంగ్రెస్ ఉండదు, కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు. ఇంకా పక్క అనుమానం లేదు, పక్క కర్ణాటక చూడు, మొన్ననే కాంగ్రెస్ లో కొట్టేసింది వాళ్ళు, ఇలా చెప్పలు కొట్టుకుంటారు, చెప్పలు వాయించుకుంటారు వాళ్ళది వాళ్ళు, ఎంత పని చేసిందిరా ఎంత తప్పు చేసిందిరా అని కర్ణాటక రైతులు వచ్చి హైదరాబాద్ ధర్నా ఎత్తురు. మేమే బుద్ధి తక్కువ పని చేసినాం, మీరు ఆ పని చేయకుండ్రి. ఇలా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్తాను, 5 గంటలు చాలు 24 గంటలు బేకార్ అంటుంది. మరి తొప్పదండ్రులు మీకు ఏం కావాలి? 5 గంటల కరెంటు, 3 గంటల కరెంటు కావన్నా, 24 గంటల కరెంటు కావన్నా, 24 గంటల కరెంటు కావన్నా పక్కానా? మరి 24 గంటల కరెంటు కావాలంటే ఒక కేసీఆర్ తోనైతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ రవిశంకర్ అన్న ఎమ్మెల్యే కావాలి, బరాబర్ కారు గుర్తు గెలవాలి. ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా, చొప్పదండిలో మంచి ఉండాలి మంచిగా జరగాలి అని అన్న అంటుండు, కానీ అలా మరి ఇక్కడ అవతల పార్టీలు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు చూడండి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు నోటికి వచ్చిన తిట్లు కేసీఆర్ గారిని, మా పార్టీని రవిశంకర్ అన్నను వ్యక్తిగతంగా తిడతా ఉన్నారు. ఎవరైనా సరే ఏం పని చేసిందో చెప్పాలి, మళ్ళా గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పాలి. అంతేగాని కేసీఆర్ మీద నోటికి వచ్చినట్టు తిండు, బూతులు తిండు, అదే గొప్ప అనుకున్నాడు, ఇది కరెక్టేనా? చూసండి రాజకీయం అవసరమా? ఇంకే మిమ్మల్ని దయచేసి నేను కోరేది, చొప్పదండి ప్రజలు మొదటి నుంచి చైతన్యవంతులు, మొదటి నుంచి శాంతి కాముకులు, అభివృద్ధి సంక్షేమం కోరుకుంటూ, ఈ సంక్షేమం కొనసాగాలంటే, ఈ అభివృద్ధి కొనసాగాలంటే తప్పకుండా కారు గుర్తు కోటేజ్ గెలిపించాలని నేను కోరుతున్నాను. ఇక్కడికి వచ్చేటప్పుడు నర్సాపూర్ పోయినా నేను మెదక్ల నర్సాపూర్కి వస్తే అక్కడ ఒక పెద్ద ఆయన కనబడ్డాడు, ఒక పెద్ద మనిషి రైతు. ఆయన అడిగిన ఏం తాత ఓటేసేస్తున్నావు అని అడిగిన, ఆయన ఒక్కటే ముచ్చట చెప్పిండు, మీ అందరు కూడా చెప్పమన్నాడు, ఎటేస్తున్నావు ఓటు తాత అన్న. నేను ఏమన్నాడు తెలుసా నాతోని, ఏమున్నదే ఇట్లా ఆలోచించడానికి, ఎవడన్నా పాలించే బర్రె నమ్మి పొడిసే పోతుని తెచ్చుకుంటాడే బుద్ధినోడు అన్నాడు. పాలించే బర్రె నమ్మి పొడిసే పోతుని తెచ్చుకుంటాడా ఎవడన్నా బుద్ధినోడు అన్నాడు. ఇక పాలించే బర్రెవలో పొడిసే పోసేవలో మీకే ఎరుక. ఎందుకంటే ఇదివరకు 55 ఏళ్ళు సావగొట్టిన వాళ్ళు ఎవరో తెలుసు, 9.5 ఏళ్ళు మిమ్మల్ని సొంత పిల్లల్లాగా కళ్ళలో పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ఎవరో మీకు తెలుసు. తప్పకుండా మళ్ళీ చొప్పదండి నియోజకవర్గం బాగుపడాలంటే, మన పట్టణం బాగుపడాలంటే, మన రైతులు బాగుపడాలంటే, మన మహిళలు మన పిల్లలు బాగుండాలంటే కారు గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీతో 30 తారీఖు నాడు గెలిపించండి. ఎన్ని రోజుల నుంచి మీ నెంబర్ల 4 నెంబర్ చెప్తారు, తొందరపడతారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ దేశంలో. ఇగో 4 నెంబర్ల కారు గుర్తున్నది కనబడుతుందా? 4 నెంబర్లు ఉన్నది కారు గుర్తు, డబ్బాలు డబ్బాలు తెరిచిన రోజు మాత్రం నెంబర్ ఎక్కున్నారు. ఒక అక్కడ మా అన్న ఒక ఆయన అడుగుతున్నాడు, అన్న డబుల్ బెడ్రూమ్ ఏమాయ? నేను ఒకటే అడుగుతున్నా, ఈ టర్మ్ లో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 1 లక్ష కోట్లు నష్టం వచ్చింది, దానివల్ల మరి అక్కడ కరోనా వచ్చినా పెన్షన్ లాపలే, ఆసరా పెన్షన్ లాగలే, కళ్యాణ లక్ష్యం ఆగలే, రైతు బంధు ఆగలే, ఇంత వచ్చినా ఉద్యోగుల జీతాలు ఆగలే, కేసీఆర్ కిట్ లాగలే, ఇవన్నీ చేసినప్పుడు 1 లక్ష కోట్లు నష్టం వచ్చినప్పుడు కొన్ని ఆలస్యం కావచ్చు, కానీ బంతిలో కూసున్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అన్ని వస్తాయి, రద్దీ పడకుండ్రి. తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే టర్మ్ లో కట్టించే జిమ్మెదారి మాది. ఆ విషయంలో గిన్ని చేసిన వాళ్ళు ఒక్కటి ఇచ్చి పెట్టాం, ఆ విషయంలో ఎవరేమైనా మాట్లాడితే కూడా పట్టించుకోకుండ్రి. వచ్చే టర్మ్ లో మా ఆలోచన అంతా ఒక్కరు కూడా చొప్పదండ్రులు గాని తెలంగాణలో గాని ఇల్లు లేని పేదలు ఉండద్దన్నదే మా ఆలోచన. మంచినీళ్ళు మంచిగా చేసినాం, మంచినీళ్ళు మంచిగా చేసినాం, కరెంటు మంచిగా చేసినాం, సాగునీటి సౌలభ్యం మంచిగా చేసినాం, సంక్షేమం కడుపు నిండా చేసుకుంటున్నాం. అదే విధంగా నేను ఎప్పుడు మర్చిపోయినా ఆసరా పెన్షన్ ఇవాళ 2,000 రూపాయలు వస్తున్నాయి, దాన్ని కూడా 5,000 రూపాయలు చేసుకోబోతున్నాం అన్న మాట చేస్తాను.
అదే విధంగా రైతు పందియాల 10,000 వస్తున్నది, దాన్ని కూడా 16,000 రూపాయలు చేసుకోబోతున్నాం. వచ్చే టర్మ్ లో తప్పకుండా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా కట్టిస్తాం. విశ్వాసం ఉంచండి, రవిశంకర్ అన్నని గెలిపించండి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మీరు వేరే గుర్తా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. చిరుసిలో వేసినది మళ్ళా కలుస్తాం.